సో ఇప్పుడు నాతో పాటు ధనరాజ్ ఉన్నారు, ధనాదన్ ధనరాజ్ తెలియనోనండ్రు ఉండరు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను క్వశ్చన్, ఎలా ఎంజాయ్ చేశారు అసలు టూ డేస్? యాక్చువల్లీ డల్లాస్కి నేను ఇది థర్డ్ టైం రావడము. ఎంజాయ్ కన్నా మాకు చాలా అద్భుతంగా, అంటే మేము వచ్చిన ఒక మంచి కాజ్ కోసం కాబట్టి అనుక్షణం అది దాన్ని బాగా చేయాలని ఒక టెన్షన్ ఉంది. నిన్న ఆ టెన్షన్ పటాపంచలైపోయి ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలందరూ మనోళ్ళందరూ దాన్ని పెద్ద సక్సెస్ చేశారు. దాన్ని సెలబ్రేషన్ ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాం అందరం, చాలా హ్యాపీగా ఉంది, బాగా ఎంజాయ్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డల్లాస్ తెలుగు పీపుల్. సో ధనాదన్ ధనరాజ్, ఇప్పుడు మళ్ళీ మీకు మళ్ళీ నాకు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో తెలియదు, కానీ నేను మీ గురించి అసలు యాక్చువల్గా సో మీ గురించి అయితే నేను బోల్డ్ స్క్రిప్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నా, మళ్ళీ మీరు దొరుకుతారో లేదో నాకు తెలియదు, అందుకే నేను ఇప్పుడే అన్ని అడిగేస్తున్నాను. ధనాదన్ ధనరాజ్ ఆ పేరు అసలు ధనాదన్ అని ఎలా వచ్చింది ఒకసారి చెప్తారా? యాక్చువల్లీ జబర్దస్త్ స్టార్ట్ చేసినప్పుడు అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక నేమ్ పెట్టాలనుకున్నారు. అట్లా పెడుతుంటే అప్పుడే ధోని ఇది క్రికెట్లో బాగా ఫేమస్ అయింది. అందరూ ఏ ధనాదన్ అంటే పంచులు ధనాదన్ అని వేసేస్తానని వాళ్ళందరూ కలిపి జబర్దస్త్ సరే ధనాదన్ ధనరాజ్ బాగుంది కదా, ఇంకెవరికి పెట్టినా సూట్ అవ్వదని అలా పెట్టారు. అదంతా మల్లెమాల జబర్దస్త్ వాళ్ళే. అండ్ ఇంకోటి ఏంటంటే యు ఆర్ వన్ అమాంగ్ దోస్ యాక్టర్స్ వేరే ఏంటంటే నిజంగా స్ట్రగుల్ చేసి, బికాజ్ మీ ప్రొఫైల్ అలా చదువుకుంటే కొద్దీ నాకే కన్నీరు వచ్చింది. అండ్ 400 రూపీస్తో యూ ఎంటర్డ్ హైదరాబాద్ అండ్ దాని తర్వాత యూ వర్క్డ్ అస్ అ రెస్టారెంట్లో పనిచేసి దెన్ యూ అటెండెడ్ అ యాక్టింగ్ స్కూల్ అండ్ ఫైనల్లీ బై గాడ్స్ గ్రేస్ బై యువర్ పేరెంట్స్ గ్రేస్ యు ఆర్ ఫైనల్లీ హియర్. సో ఆ జర్నీ అంతా నాకు తెలిసి ఎలా ఉంటుందో ఒక్కసారి మా కోసం, ఐ మీన్ లైక్ వాట్ వాస్ ద ఫీలింగ్ దట్ యూ హ్యాడ్ వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ దట్ ఫేస్? బేసిక్ ఏంటంటే అంటే నాదేదో పెద్ద జర్నీ, లేకపోతే నేను ఎక్కువ స్ట్రగుల్ పడ్డాను అని నేను అనుకుంటలేదండి. ఎందుకంటే నాకన్నా బిఫోర్ చాలా అంటే విన్నయ్ అని చాలా ఉంటాయి, అవి మనకన్నా చాలా దారుణం ఉంటాయి. అంటే నాకు రాగానే ఒక అట్లీస్ట్ ఒక జాబ్ దొరికింది, అది ఎలాంటి జాబ్ అయినా ఐ విల్ రెస్పెక్ట్ ఆ జాబ్కి రెస్పెక్ట్ ఇచ్చే, అది హోటల్లో సర్వర్ అవ్వనివ్వండి లేకపోతే క్లీనర్ అవ్వనివ్వండి ఏదైనా కూడా. బట్ చాలామంది ఏంటంటే వచ్చి అసలు భోజనాలు కూడా లేని పరిస్థితి నుంచి పస్తులుండి, అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు పస్తులు అనేది లేను, అంటే పని చిన్నదో పెద్దదో పక్కన పెడితే పస్తు అనే దాంట్లో నేను లేను. అలాగే నేను స్ట్రగుల్ పడ్డ 3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత కూడా నేను ఇండస్ట్రీలోనే స్ట్రగుల్ పడ్డాను. చాలామంది ఏంటంటే వేరే ప్రొఫెషన్ చేసుకుంటూ నైట్, ఇప్పుడు ఇక్కడ ఐటీ పీపుల్ ఉన్నారు, వీళ్ళని చూస్తూ ఉంటే నాకు చాలామంది కలిసినప్పుడు భయ పార్ట్ టైం కూడా చేసుకుంటున్నాం భయ, ఈ ఒక్కటే సరిపోదు మనకి అన్నారు. అంటే ఇలా 2-3 జాబ్స్ కాకుండా నేను అనుకున్న ఏదైతే కళామ తల్లిని నమ్ముకొని వచ్చానో అదే ఫీల్డ్లో అక్కడే ఉంటూ ఇన్స్టిట్యూషన్ చేసుకుంటూ హ్యాపీగా అలా సర్వే అయ్యి నేను కొంచెం సుఖపడే వచ్చానని చెప్పాలి. ఎందుకంటే చాలామంది మహానుభావులు అద్భుతాలు చేసిన ఇప్పుడు మనకున్న మహానుభావులు ఎన్నో కష్టాలు పడ్డారు, వాళ్ళ ముందు మంది చాలా చిన్నది కాబట్టి నేను పెద్ద కష్టపడ్డానని చెప్పను. రెండు, ఈ స్ట్రగుల్లో ఎప్పుడు ఏంటంటే నేను ఎప్పుడు బ్యాక్ని ఎప్పుడు మర్చిపోలేదు, నేను బ్యాక్ని మర్చిపోలేదు కానీ ఎప్పుడు బ్యాక్ లాగా ఉండాలనుకోవడం అది, అరే అక్కడి నుంచి వచ్చాం మనం జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోకూడదు అనే దాని గురించి బ్యాక్ని గుర్తుపెట్టుకోవడమే కానీ, రెండోది ఏంటంటే మనం ఏదో వచ్చేసింది కదా అమ్మాయి మనకి ఎందుకు లేని నేర్పలేదు. అందుకనే జబర్దస్త్లో నేను ఇంట్రడ్యూస్ చేసినంత మంది యాక్టర్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు. ఆర్పి కానీ, రాకేష్ కానీ, సత్య కానీ, నవీన్ కానీ, రామ్ప్రసాద్ కానీ, ప్రసన్న స్క్రిప్ట్ రైటింగ్ కానీ, వీళ్ళందరినీ నేను ఎంకరేజ్ చేశాను. ఎందుకంటే నాకు ఒక గాడ్ ఫాదర్ అనేవాళ్ళు లేరు, వీళ్ళకి టాలెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే ఎలా ఉంటుందో ఆ పెయిన్ నాకు తెలుసు అని నేను ఇలా ఎంకరేజ్ చేస్తాను. సినిమాల్లో కూడా ఆ ధనరాజ్ ఒక హీరో ఫ్రెండ్గా ఏదైనా సినిమా చేస్తే వాడు ఒక్కడే ఉండాలనుకోడు, నలుగురు ఉండాలనుకుంటాడని ఒక మంచి నేమ్ సంపాదించాను. మీరు అన్నట్టు మరి ఆ దేవుడు కనికరించడం, మా అమ్మ నాన్న చేసుకున్న పుణ్యం, ఈరోజు ఇలా కూర్చొని ఇక్కడ ఇన్ని అంటే సముద్రాలు దాటి వచ్చానంటే అది ఎంత ఓన్లీ కళామ తల్లి పెట్టిన భిక్ష. ఇంకొకటి ఏంటి స్ట్రాంగ్గా చెప్పాలంటే మనకన్నా టాలెంటెడ్ మనకన్నా అద్భుతంగా యాక్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి, కాకపోతే నాకేంటంటే ఆవగించేంత అదృష్టం తోడైంది. ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్నా ఒక అదృష్టం అనేది తోడు కావాలి, అది దేవుడు మన నా కష్టానికి మెచ్చి నిజంగా వీడు శ్రమ పడుతున్నాడు అనుకొని ఇచ్చాడు అనుకుంటున్నాను. లేదండి మేమేం చూస్తున్నాం కదా మీరు ఎంత పడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు జబర్దస్త్ టు బి ఫ్రాంక్ ఇన్ఫ్ ఒక పెద్ద బ్రేక్ ఇచ్చిందని చెప్పుకో, పెద్ద బిగ్గెస్ట్ బ్రేక్ అది. సో ఒకసారి ఆ జబర్దస్త్ మీకున్న రిలేషన్ అండ్ అలాగే నాగబాబు గారు రోజా గారితో ఉన్న ఒకసారి ఆ రిలేషన్ ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా? యాక్చువల్లీ ఏంటంటే అండి అంతకుముందు ఈ కుర్రోడు అంటే నేను అప్పటికీ భీమిలీ కబడ్ జట్టు పిల్ల జమీందారు అంటే జగడం ఫస్ట్ సినిమాతోనే నాకు పేరు వచ్చింది. బట్ నాకు ఎంత పేరు వచ్చినా నా పేరు జనాలకు తెలియదు, ఈ అబ్బాయి ఎవరో సన్నగా ఉన్నాడు బాగా చేస్తున్నాడు అనుకున్నా. నేను పిల్ల జమీందారు ఈ జర్నీ చేస్తూ భీమిలీ కబడ్ జట్టు జర్నీలో ఓ ఈ అబ్బాయి పేరు ధనరాజా అని తెలిసిందండి జనాకి. కానీ జబర్దస్త్ ఏం చేసిందంటే సినిమా అనేది ఊర్లో ఒక థియేటర్కి తీసుకెళ్తుంది కానీ టీవీ వాళ్ళ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిపోయింది.
దాంతో చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో మనిషి అన్న టైప్లో ధనరాజు ధనరాజు రా ధనాధన్ ధనరాజు అని అట్లా అయిపోయాను. జబర్దస్త్ అనేది ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి హిట్ రావడం ఇంపార్టెంట్ కాదు, బ్రేక్ రావడం ఇంపార్టెంట్. హిట్తో పాటు మనకు ఒక బ్రేక్ ఉండాలి, అది నాకు జబర్దస్త్. ఎప్పటికీ జబర్దస్త్ నాకు తల్లి లాంటిది 100%. దాంట్లో మమ్మల్ని ఎంకరేజ్ చేసినటువంటి నాగబాబు గారు కానీ, రోజా గారు కానీ, రష్మి అండ్ అనసూయ అండ్ మై టీమ్మేట్స్ అందరూ కూడా కష్టపడితేనే అది. మేమేమనుకుంటామంటే జబర్దస్త్ స్టేజ్ ఇప్పటి వరకు అన్ని స్టేజులు మార్చారు. ఒక జబర్దస్త్ ఫస్ట్ ఏదైతే 4-5 ఇయర్స్ కిందట వేశారో అలాగే ఉంచాం, అంటే ఏమో మారిస్తే ఆ కిక్ ప్యాటర్న్ ఎక్కడ పోతుందో అని మార్చలేదు. ఆ సెట్ మొత్తం రెడ్ కలర్లో ఉంటుంది, అంటే ప్రతి ఒక్కరి కష్టం వల్ల ప్రతి ఒక్కరి నెత్తుడు చుక్కుంది జబర్దస్త్కి అనే ఒక సింబల్. ఆ మల్లెమాలకి, శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, అలాగే డైరెక్టర్ సంజయ్కి నా లైఫ్ లాంగ్ నేను ఎప్పుడు మర్చిపోలేను. అంటే ఇంకా చాలా షోస్ రావచ్చు కానీ ఇది దీన్ని బీట్ చేయొచ్చు, కానీ ఇలాంటి దేని దీనికన్నా అద్భుతమైన అంటే చాలామంది కళాకారులు ఇప్పుడు అంతకుముందు మన తెలుగు ఇండస్ట్రీలో గొప్ప విషయం ఏంటంటే దగ్గర దగ్గర ఒక 120 మంది కామెడియన్స్ ఉన్నారు. ఏది టాలీవుడ్లో తప్ప మీ బాలీవుడ్లో కానీ కోలీవుడ్లో కానీ హాలీవుడ్లో కానీ ఎక్కడ కూడా వేలతో లెక్కెట్టే కామెడియన్స్ ఉంటారు. ఒక టాలీవుడ్లో మాత్రమే పుష్పక విమానం, ఎంతమంది వచ్చినా ఇక్కడ ఒక చోటు ఉంటుంది. కాబట్టి ఇలాంటి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంత గర్వపడుతున్నాను. ఈ ఛాన్స్ ఇచ్చిన జబర్దస్త్ టీమ్మేట్స్కి, వాళ్ళకి, అలాగే మమ్మల్ని చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ప్రేక్షకులకి అండ్ మీడియాకి, మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు. సో మీ ఫేవరెట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఫేవరెట్ యాక్టర్ చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎందుకంటే మీరు ఏంటంటే ఇందాక చెప్పిన సో ఆయన కాకుండా ఒక ఆయన కాకుండా నెక్స్ట్ ఫేవరెట్, డు యూ హ్యావ్ ఎనీ వన్ ఇన్ యువర్ మైండ్ విచ్ యూ వాంట్ టు టెల్ అస్? పవన్ కళ్యాణ్ గారు, ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్. నేను బేసిక్గా అంటే నాకు నేను ఫైట్ చేసుకుంటూ ఉంటాను. నేను చిరంజీవి గారి ఫ్యాన్ కదా, నాకు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా ఇష్టపడప్పుడు నేను చిరంజీవి ఫ్యానా పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా, కాదు కాదు నేను మెగా ఫ్యామిలీ ఫ్యాన్ తగ్గింది, అంతే తప్ప వేరేం లేదండి. ఆయనతో నేను ఒక 4-5 సినిమాలు యాక్ట్ చేయడం వల్ల, ఆయన పర్సనల్గా కూడా నాకు తెలియడం వల్ల, తెలియకుండా నేను ఆయన యాక్టింగ్కి లేకపోతే ఆయన ఇమేజ్కి ఆయన చరిస్మాకి కాకుండా పర్సనల్ లైఫ్కి నేను ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఆయన సింప్లిసిటీ అండ్ ఐ మీన్ ప్రజల్లోకి వెళ్ళి హీస్ అ లీడర్. అంటే మొన్న ఏదో ఒక సిచ్యువేషన్లో చెప్పినట్టు ఆయన ఇప్పుడు చిటికేస్తే అన్ని కోట్లు తీసుకునే స్టార్గా ఉన్నాయి ఆయన, ఇప్పుడు జనాల్లోకి వచ్చేసారు, ఎవరు అలా చేయరు. అంటే నాకు జనాలే కావాలని వచ్చేసారంటే ఇంకా ఆయన మీద రెస్పెక్ట్ పెరిగిందనమాట. డెఫినెట్గా లైఫ్ లాంగ్ నేను ఎప్పటికీ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఫ్యానే. అండ్ ఇంకోటి ఏంటంటే అది అయిపోయిన తర్వాత జబర్దస్త్ ఒక ఎత్తు అయితే కనుక బిగ్ బాస్ ఇస్ వన్ మోర్ స్టెప్, బిగ్ స్టెప్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. సో ఆ జర్నీ మేము అందరం చూసాం, వీ సా దట్ ఎంటైర్ అండ్ 7th వీక్లో మీరు ఎలిమినేట్ అయ్యారు. అండ్ వీ సా యువర్ ఫీలింగ్స్ వెన్ యూ గాట్ అక్కడ కూడా మీకు కిక్ వచ్చింది ఏంటంటే ఎలిమినేట్ అయిపోయే ముందు ఎన్టీఆర్ గారు ఇచ్చిన కిక్ ఏంటంటే యూ హ్యాడ్ యువర్ సెకండ్ కిడ్ అండ్ సెకండ్ సన్. యా సో ఐ మీన్ లైక్ సో ఒకసారి అది మాతో ఆ జర్నీ మేము చూసింది, అది కాకుండా ఆర్ దేర్ ఎనీ సీక్రెట్స్ ఆర్ ఆర్ దేర్ ఎనీ అదర్ ఫీలింగ్స్ దట్ యూ వాంట్ టు మాకు ఏదైనా మాతో షేర్ చేసుకోవాలా? యా యాక్చువల్లీ ఇది ఒకటి ఏంటంటే చాలామంది బిగ్ బాస్ స్క్రిప్టా లేకపోతే జనాలు ఉంటారా లేకపోతే మాకు చూపించే వరకే మీరు ఉంటారని అడిగారండి. 100% నా సెకండ్ కిడ్ కూడా అచీవ్మెంట్లను పుట్టాడు కాబట్టి వాడి మీద ఒట్టే చెప్తున్నాను. మీరు ఏదైతే చూస్తున్నారో అది నిజం. రెండోది ఏంటంటే మీరు చూస్తున్నది 24 గంటలని ఎడిట్ చేసి 2 అవర్స్ ఆర్ 1.5 అవర్ చూస్తున్నారు మీరు, ఇంకా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. చాలా స్ట్రగుల్స్లో అంతా చూపిస్తే బోరింగ్గా ఉంటుంది కాబట్టి మెయిన్ పాటలు 1 అవర్ తర్వాత అలా బెస్ట్ పాటలు తీసుకొని చూపించడం జరిగింది. మనం ఎప్పుడైతే 60s ఆర్ 40s తీసుకొని వెళ్ళిపోతుంది బిగ్ బాస్, అంటే అప్పుడు ఒక మొబైల్ ఫోన్ లేకపోవడం, ఒక పబ్బింగ్ లేకపోవడం, ఒక ఇంటర్నెట్, ఒక టీవీ ఏం లేనప్పుడు మనుషులు ఇంకొక మనిషి వాళ్ళ కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఇంకో మనిషితోనే పంచుకునేవాళ్ళు ఏదున్నా. బిగ్ బాస్ వల్ల ఏమైంది అంటే జీవితంలో మనం ఎప్పుడో కోల్పోయిన మన జీవితాన్ని మళ్ళీ సెట్ చేసుకునే ఛాన్స్ బిగ్ బాస్ వల్లే దొరుకుతుంది. మనం ఒక 20 మంది ఫ్రెండ్స్ ఒక రిసార్ట్స్కి వెళ్తే అక్కడ మన దగ్గర మొబైల్ ఉండి, పబ్బింగ్ ఉండి, ఇంటర్నెట్ ఉండి, ల్యాప్టాప్ ఉండి, అన్ని సౌకర్యాలు, సోషల్ నెట్వర్క్ ఉన్నా కూడా తెల్లారు వెళ్ళిపోదాం రా అనుకుంటాం. కానీ ఒక 70 రోజులు ఒక 14-16 మంది వ్యక్తుల్ని అక్కడ పెట్టి మీరు ఫ్రెండ్స్ అవుతారా, కొట్టుకుంటారా, మీరు నేర్చుకుంటారా, లేకపోతే ఏం చేసుకుంటారని ఒక మంచి ఆపర్చునిటీ మనం ఎన్ని కోట్లు పెట్టినా కల్పించుకోలేం. అలాంటి బిగ్ బాస్ నాకు ఈటీవీ కెరియర్ అదే చెప్పాను కదండి, ఇంత ఒక సక్సెస్ ఉంటే ఇంకొక బ్రేక్ కావాలి. నాకు ఈటీవీ సక్సెస్ ఇస్తే బిగ్ బాస్ బ్రేక్ ఇచ్చింది. రెండు, మీకు నాకు గొడవ అయితే మన ఇద్దరి కన్నా ముందు ప్రపంచానికి తెలుస్తుంది.
ఆ బిగ్ బాస్ నేర్చుకున్నది ఏంటి అంటే, మీకు నాకు గొడవ అయితే నేను ఒక సారీయో మీరు ఒక సారీయో, లేకపోతే ఎవరు ఈగోలు పక్కన పెట్టి సారీ చెప్తే ఆ మ్యాటర్ అక్కడితో అయిపోతుంది, లేదా ప్రపంచం మనకు చెప్తుంది మీరు ఇద్దరు కొట్లాడుకున్నారు కదా అని. అది రెండోది ఏంటంటే, మనలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కూడా మళ్ళీ తెల్లారి లేచినప్పుడు సగటు మనిషితోనే మాట్లాడాలి 100%. కాబట్టి గొడవలు ఎన్ని లేకుండా, మన మీద 100 కామెంట్స్ రావచ్చు, 100 రావచ్చు, కానీ వచ్చినవన్నీ ప్రపంచంకి ఈరోజు జరిగిన ఇష్యూ పట్టించుకునేంత టైం లేదని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎవరెవరికి పర్సనల్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు మనం భూతద్దం లాగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడలేం కాబట్టి మన లైఫ్ మనకు ఒక్కరికే తెలుస్తుంది కాబట్టి అనుకుంటున్నాం. బిగ్ బాస్ అనే ఒక అద్భుతమైన స్టేజ్లో ఆ ఫస్ట్ సీజన్లోనే, అది కూడా తారకన్న ఉన్నప్పుడు ఆ స్టేజ్లో ఉండడం, నా ఎగ్జిట్ మా ఓడి ఎంట్రీ అక్కడే జరగడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ డేని అంటే నా అది 26వ తారీఖు నేను ఎలిమినేట్ అయ్యాను, అదే రోజు మా అబ్బాయి పుట్టాను. లైఫ్లో అది గుర్తుండిపోయే ఒక గడం మర్చిపోరది. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఆ బిగ్ బాస్ పాయింట్ ఒకటి ఏంటంటే, జనరల్గా ఈవెన్ సైంటిస్టులు కూడా వాళ్ళు చేసి డివైసెస్ అన్నిటికీ కొంచెం దూరంగా ఉంటే యువర్ మీ మొత్తం డైలీ సైకిల్ మళ్ళీ రీసెట్ అవుతుంది అని అంటారు. దట్స్ వన్ మోర్ థింగ్. అండ్ మీకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బిగ్ బాస్లో హరితేజ గారు అంటే షీ బికేమ్ అ రియల్ ఫ్రెండ్ ఆఫ్ యూ. అండ్ నిన్న కూడా మీ ఇద్దరు స్టేజ్ మీ ఇద్దరు కెమిస్ట్రీ చూశాను. సో ఒకసారి హరితేజ గారితో మళ్ళీ ఆవిడతో మాట్లాడుతానో లేదో నాకు తెలియదు. సో అందుకనే ఒకసారి మీరు ఒకసారి మా దీని ద్వారా ఆవిడ చూస్తూ ఉంటారు, ఆవిడ డెఫినెట్గా చూస్తారు. సో ఒకసారి మీ ఒకసారి ఆ రిలేషన్ అండ్ బాండింగ్ షేర్ చేసుకుంటారా? యా, ఎందుకంటే నాకు హరితేజ ఆ సినిమాలో యాక్ట్ చేసిందనే తెలుసు, కానీ ఎంఐ హరితేజ నాకు తెలియదు. ఎందుకంటే బిగ్ బాస్లో ఎవరైతే ఎంట్రీ అవుతామో అప్పుడే తెలుస్తుంది ఓహో వీళ్ళు ఉన్నారా అని. ముందే పరిచయం అనుకోండి, గేమ్ ప్లానింగ్ లాగా ఉంటుందని ఎవరికి చెప్పరు. వన్స్ వచ్చిన తర్వాత ఎంఐకి చాలా ఎక్కువ ఈగో ఏమో మాట్లాడేమో అనుకున్నాం. దాని తర్వాత ఆ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి ఉండడం, నాకు మ్యారేజ్ అయ్యి ఉండడం, అలాగే ఆ అమ్మాయి కమెడియన్ అవ్వడం, నేను కమెడియన్ అవ్వడం, మేము తెలియకుండా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం, దాంతో నాకు అక్కడ తెలియకుండా ఒక గుడ్ ఫ్రెండ్ అయింది. నాకు శివబాలాజీ ఇస్ మై బెడ్ మేట్, నేను శివబాలాజీ అన్నం వండి పెట్టే వాళ్ళందరికీ, అలాగే అర్చన ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆల్సో, అంటే అందరూ ముమైత్ ఖాన్ ఆల్సో బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్. ఎంత గొడవ అయినా అదే అంటున్నాను, ఒక ఒక ఇంట్లోనే 10 మంది ఉంటేనే మనమే గొడవ పడుతున్నాం, అలాంటిది పడమ, అవన్నీ కామన్. ఆ రోజు ఏడ్చినా ఆ రోజు బాధపడినా ఆ తర్వాత బయటకు వచ్చినా ఫీల్ అయ్యే మ్యాటర్స్. కానీ హరితేజ మ్యాటర్లో జరిగింది ఏంటంటే, యూఆర్ బోత్ కమెడియన్స్ అయ్యేసరికి ఎవరికైనా ప్రాబ్లం వస్తే మేము నవ్వించగలం. మా ఇద్దరికి ప్రాబ్లం అయితే ఇంకా నవ్వించడానికి ఎవరు లేరు అక్కడ. దట్స్ ఒకరికొకరు ఎప్పుడు అండర్స్టాండింగ్ మ్యాటర్లు మాట్లాడితే అలా బెస్ట్ ఫ్రెండ్ అయ్యాం. సో నేను ఫైనల్ కంటెస్టెంట్లోకి తను రావడం చాలా ఆనందంగా ఉంది. బట్ ఓటింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, 2 ఓట్లు 3 ఓట్లు తేడా కూడా లెక్కెడతారు కాబట్టి. సో నవదీప్ ఆల్సో, నవదీప్ గుడ్ ఎంటర్టైన్, అంటే నేను చాలామంది ఎంటర్టైన్ చేసి ఉండొచ్చు, నన్ను బాగా ఎంటర్టైన్ చేసింది నవదీప్. శివబాల్ ఇస్ గుడ్ పర్సన్, ముక్కు మీద సూటిగా మాట్లాడే వ్యక్తి. ఆదర్శ్ వాళ్ళ బాబు వచ్చినప్పుడు జన అంటే ఒక్కొక్కరికి తెలియకుండా ఇండివిజువల్గా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. సో అదే ఓవరాల్గా చెప్పాలి అంటే బిగ్ బాస్ సూపర్. మమ్మల్ని మళ్ళీ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని బిగ్ బాస్ ఫస్ట్ కంటెస్టెంట్లను పెట్టుకొని ఇప్పటికీ మాట్లాడుతున్నాం. మాకు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మమ్మల్ని ఎవరు ఏమన్నా మా 13 మంది ఏమన్నా మేము లైట్ తీసుకుంటాం, అంటే మాకన్నా ఇంకా ప్యూర్గా అంత ప్యూర్ ఫ్రెండ్షిప్ ఉండదు. సో మీ ఫ్యూచర్ ఫ్యూచర్ అండ్ ప్లాన్స్ మాతో ఏదైనా షేర్ చేసుకోగలరా? ఐ మీన్ ఎనీథింగ్ విచ్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఇప్పుడు జంబలకడి పంబ అని ఒక సినిమా చేస్తున్నానండి, మంచి క్యారెక్టరు, శ్రీనివాస్ రెడ్డి గారు హీరోగా చేస్తున్నారు. ఆ తర్వాత అవీష్ హీరోగా రమేష్ వర్మ గారు డైరెక్షన్లో భలే భలే మగాడివే సినిమా కెమెరామ్యాన్ చేశారు, ఆయన డైరెక్షన్ చేస్తున్నారు. అది ఇది కాకుండా ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నాను, అది నా లైఫ్లో డ్రీమ్ ప్రాజెక్ట్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్, ఇంగ్లీష్ మూవీ. అది త్వరలోనే తెలుస్తుంది, దాని డైరెక్టర్ భాగమతి అశోక్ గారు. అది పెద్ద క్యాస్టింగ్, వాళ్ళు అనౌన్స్ చేసే వరకు చేయకూడదు, అందుకని కొంచెం దూరంగా ఉన్నాను. ఆయన ఏమన్నారంటే దాని గురించి నేను ఒకటి వర్కౌట్ చేయాలి, ఆ పనిలో నేను ప్రాసెస్లో. ఐఎమ్ నాట్ ఇంటర్నేషనల్ సార్ అంటే అలాంటి అంటే కైండ్ ఆఫ్ అంటే అది ఒక ఎలాంటి మూవీ అంటే స్వాతంత్రం కోసం జరిగే మూవీలో ఒక రియల్ క్యారెక్టర్ చేస్తున్నాను నేను. అది కూడా దాంట్లో నాకు ఎప్పుడు పిల్లజమీదారులో ధనరాజు ఒక సీరియస్ ఒక కామెడీయే కాదు, ఏడిపిస్తాడు, అలాగే నాకు దళం సినిమాలో, అలాగే భాగమతిలో ఇలా కొన్ని నాకు ధనరాజు అన్నీ బాగా చేస్తాడు, ఒక కామెడీ కాదు అని వచ్చింది. ఈ సినిమాతో ధనరాజు ఉన్న ఇంకొక హిడెన్ టాలెంట్ బయటకు వస్తుంది, అది ఈ సినిమా ద్వారా జరుగుతుంది. సో ఇంకెక్కువ టైం అయితేనే తిన్నాను, ఎందుకంటే మీరు ఎంజాయ్ చేస్తారని తెలుసు, ఇప్పటికే లాగేసాను, ఐఎమ్ రియల్లీ సారీ. బట్
థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్. మూడు ఒకేసారి చెప్పేస్తున్నాను, దీనికి దానికి మీరు లింక్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఇంకొకసారి డల్లాస్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ, మీడియా వాళ్ళందరికీ, మమ్మల్ని మా ఫండ్ రైజింగ్కి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగ ఆదరిస్తూ ఉండండి, మీ ఆదరణ కోసమే మేము నటిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండి, మరొకసారి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.